హాయ్ గైస్, నేను మీ సర్దార్ బోలు. ఇవాళ జూన్ 16 తెలుసుగా ఆది పురుష్. అందరూ ఈగర్లీ వెయిట్ చేసే బ్లాక్ బస్టర్ మూవీ అని మనం చాలా టైమింగ్ కోసం వెయిట్ చేసాం ప్రభాస్ గారి సినిమా కోసం. కానీ భయ్య, రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న నోట్ ఏంటంటే, చాలామంది చూస్తున్నారు భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకుంటేనే జెన్యున్గా చెప్పాలి, మన జనాల్లోకి ఏదైనా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు వస్తారు చాలామంది. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను చెప్పే రివ్యూ జెన్యున్గా అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. ఇంకోటి రివ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇది పురాతనమైన ఒక కావ్యం, అందరికీ నచ్చే, హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసిన కథ. కానీ ఈ సినిమా మనం దీన్ని దేవుడి కావ్యంలా కాకుండా ఒక సినిమాలా చూస్తే, ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే భయ్య, ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, వేరే లెవెల్ ఎంట్రీ ఉంది. వాటర్ నుంచి బొమ్మలు వచ్చే ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ, అక్కడ జరిగే ఫైట్ సీక్వెన్సెస్ అయితే వేరే లెవెల్ వచ్చాయి. ముందుకు వెళ్ళే కొద్దీ చాలా స్లో నెరేషన్, ఎందుకంటే చాలామందికి రామాయణం తెలుసు. రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి ఏ సీక్వెన్స్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ సీక్వెన్సెస్ ఒక్కటి మిస్ అయ్యాయి, మిస్ మ్యాచ్ లాగా చేసుకుంటూ వచ్చారు. కొంచెం తీసుకెళ్లే కొద్దీ కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందేమో అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ నుంచి చాలా ల్యాగ్ పెట్టాడు భయ్య, చాలా అంటే చాలా స్లోగా అనిపించింది నాకు. ఎందుకంటే చూడాల్సిన, మనం రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరు చూడాలి అనుకున్న కాన్సెప్ట్ తప్ప మిగతావన్నీ పెట్టారు. మన శబరి గారి గురించి కానీ, వీళ్ళు వెళ్ళే ప్లేసెస్ కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా ఇదిలా చూపించారు. ఆ రావణాసురుడు అయితే మరీ సైఫ్ అలీ ఖాన్ గారు బాడీ చూపించారు, కానీ ఆ వాకింగ్ స్టైల్ కానీ ఎక్కడ రాక్షసుడు అనే ఫీల్ రాలేదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మన శేషు అంటే లక్ష్మణ క్యారెక్టర్ చేసిన ఆయన వాయిస్ ఓవర్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ ఫీల్ లేదు. అసలు ఒక దేవుడికి చెప్పే మాటలు, ఆ మాటలు రావడం కానీ, ఆ పదాలు యూజ్ చేసిన వర్డ్స్ కానీ చాలా కొంచెం అంటే నార్మల్ క్యాజువల్ పర్సన్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేలాగే అనిపించింది నాకు. కొన్ని కొన్ని డైలాగులు మరీ దారుణంగా అనిపించే సినిమాలో. సెకండ్ పార్ట్ విషయానికి వస్తే భయ్య, వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఎప్పుడైతే రావణుడికి రాఘవుడికి యుద్ధం స్టార్ట్ అవుతుందో అప్పుడు వేరే లెవెల్ ఇచ్చాడు. ఆ విజువల్స్ కానీ 3Dలో చూస్తుంటే పిచ్చెక్కిపోయాయి. నిజంగా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది అన్న సెకండ్ పార్ట్, ఎందుకంటే వాళ్ళు చూపించిన విజువల్స్ కానీ. కానీ ఎక్కడో హనుమంతుణ్ణి కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే హనుమంతుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్, కానీ ఆయన కూడా కొన్ని కొన్ని సీన్లలో ఇది చూపించడం అనేది కొంచెం డల్ అనిపించింది నాకు. ఇంకా కొంచెం మన ప్రభాస్ గారి విషయానికి వద్దాం, రెబల్ స్టార్ గురించి. ఆయన చేసిన వరకు 100% చేశారన్న సినిమాలు. ఏంటంటే చాలా అంటే చాలా బాగా చేశారు. ఎందుకు లాస్ట్లో చెప్తున్నానంటే, ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక రాముడు క్యారెక్టర్ చేయడం కోసం మాత్రమే ఆయన ఇంతవరకు పెళ్లి చేసుకోలేదేమో అనిపించే అంతలా అనిపించింది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు ప్రభాస్ గారు. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే స్థాయి మంది కాదు, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మన కృతి సనన్ గారి గురించి వస్తే, ఆవిడ క్యారెక్టర్ సైలెంట్ క్యారెక్టర్, ఇందులో ఎలాంటి ఇది ఉండదు ఆవిడకి, జస్ట్ ఆవిడ ఉంటారు అంతే. ఆవిడ మూలంగా జరిగే కథ అయినా కూడా ఆవిడకి చిన్న ఏదైనా లీడ్ పెట్టుంటే బాగుండేది. ఇంకా మొత్తం డైరెక్షన్ పక్కన పెడితే మ్యూజిక్ అన్న, నిజంగా బ్రో మీరు కొట్టిన మ్యూజిక్కి గుండె దడ అని అనిపిస్తుంది. సినిమా మొత్తం హైలైట్ స్టోరీ కాదు, ప్రభాస్ యాక్టింగ్ కాదు, కృతిసన యాక్టింగ్ కాదన్న, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, వేరే లెవెల్ కొట్టారన్న. కొట్టిన వాళ్ళు మీరు నిజంగా, మీరు బ్రదర్స్ కాదు, దేవుళ్ళు. నిజంగా ఎంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు, అది వింటుంటే మధులు పోయాయి నిజంగా ఒక్కొక్కరికి. సినిమా ఓవరాల్ విషయానికి వస్తే అన్న, ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉందన్న, చాలా వరకు చాలా సీక్వెన్సెస్ మిస్ అయ్యాయి. సెకండ్ పార్ట్లో ఆ యుద్ధం, అదే ఆ ఫైట్ సీన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో అక్కడ హైలైట్ అనిపించింది. ఇంకా కొన్ని కొన్ని మిస్ అయ్యాయి, మిస్ మ్యాచ్ కూడా అయ్యాయి. చూసే జనాలకు కూడా కొంచెం ఏంట్రా ఇంత ల్యాగ్ పెట్టాడు అనిపించింది. నేనైతే నిజంగా ఓంరాత్ గారు నిజంగా చాలానే చాలా డిసప్పాయింట్ అయినాడు సినిమాతో. నాకైతే అసలు నచ్చలేదు. ప్రభాస్ గారిని కాకుండా ఇంకెవరో సైడ్ చిన్న సినిమా డైరెక్టర్ని తీసినట్టు అనిపించింది. ఇంకోటి డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అయి ఉంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది అన్న. మీరు చూస్తుంటే మీకు ఈ సినిమా రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ సారీ అండి, నిజంగా నాకు ఇలా చెప్పాలని నిజంగా లేదు. ఎందుకంటే నేను కూడా మార్నింగ్ 4 o'clockకే వచ్చాను. ప్రభాస్ గారి సినిమా ఖచ్చితంగా చూడాలి, మంచి రివ్యూ మన జనాల్లోకి తీసుకెళ్లాలని. కానీ సినిమా మాత్రం నిజంగా డిసప్పాయింట్ చేసింది. ప్రభాస్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారండి. అందరు డైలాగు అందరికుండా డైలాగులు అందరూ చెప్తుంటారు, కానీ నేను చెప్పాలనుకోవట్లేదు. ప్రభాస్ గారు
చాలానే హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక రాముడు క్యారెక్టర్ చేయాలని చాలా సాహసం ఉండాలి, మీరు చేశారు చాలా. నాకైతే ప్రతి ఒక్కరు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడాలనిపించింది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ.